నేడి సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా, బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువసార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేంటో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి. అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద WHO వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. అందరికీ నమస్కారం. ఈ కరోనా వైరస్ని నియంత్రించడానికి క్షేత్రస్థాయిలో అహర్నిశలు సేవాభావంతో 24 గంటలు పనిచేస్తున్న డాక్టర్లకి, నర్సులకు, ఇతర వైద్య ఆరోగ్య బృందానికి, స్వచ్ఛ కార్మికులకు, పోలీసు శాఖ వారికి, అలాగే ఆయా ప్రభుత్వాలకి మనం హర్షాతిరేకం ప్రకటిస్తూ ప్రశంసించాల్సిన సమయం ఇది. దేశ ప్రధానమంత్రి పిలుపుకు స్పందిస్తూ ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మనందరం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటిద్దాం. ఇళ్లకే పరిమితం అవుదాం. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరూ మన మన గుమ్మాల్లోకి వచ్చి కరతాళ ధ్వనులతో సేవలు అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలపాల్సిన సమయం ఇది. అది మన ధర్మం. భారతీయులుగా మనందరం ఐకమత్యంతో ఒకటిగా నిలబడి ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొందాం. సామాజిక సంఘీభావం పలుకుదాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం. జై హింద్.
జిల్లాలో ఈ లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఉన్నది కంటే చూస్తే కనుక ఈరోజు బాగానే సహకరించారు. సో దీన్ని ఇంకా కొద్దిగా ప్రజలు వాళ్ళు నిజంగానే అవసరం ఉంటే బయటకు వచ్చేటట్టు వాళ్ళు ఒక సెల్ఫ్ కంట్రోల్తో ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా చాలామంది కూరగాయలు బయట క్యాజువల్గా తిరుగుతున్నట్టు చూస్తున్నాం. పొద్దు నుంచి దాదాపు ఒక 50 బండ్లు సీజ్ చేసినాం గ్రోత్ డిస్టిక్ట్. నిన్న మాత్రం దాదాపు 700 vehicles సీజ్ చేసాం. ఈరోజు ఆల్రెడీ ఒక 30 బండ్లు సీజ్ చేసాం. ఎందుకంటే ఈరోజు సీజర్ తగ్గినాయి. అయినా కూడా సీజర్స్ లేకుండా ఉండాలంటే పబ్లిక్ కూడా క్యాజువల్గా తిరగడానికి అవసరం, అసలు బయటికి రాకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ తగ్గించాలంటే గవర్నమెంట్కి పెద్ద లాస్. అయినా కూడా గవర్నమెంట్ ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నదంటే ప్రజల కోసమే తీసుకుంది. ఆ సీరియస్నెస్ని ప్రజలు అర్థం చేసుకొని ఎవరు కూడా అందరూ కూడా సెల్ఫ్ కంట్రోల్ పాటించి బయట ఏం రాకుండా చూసుకోవాలి. అట్లనే ఒక టాస్క్ ఫోర్స్ కూడా కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ఎక్కువ రేటుతో ఎవరైనా అమ్మేటట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఇమీడియట్లీ లోకల్ పోలీస్ స్టేషన్ కానీ ఆ టాస్క్ ఫోర్స్ కానీ ఈ కంబైన్డ్ కమాండ్ అండ్ కంట్రోల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఖచ్చితంగా అక్కడ టాస్క్ ఫోర్స్ వచ్చి ఆ షాప్ని సీజ్ చేయడం కానీ అక్కడ ఉన్న మనిషిని అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ చేయడం కానీ జరుగుతుంది. ఉడాలా
మంపించే లోపల గారు ఉన్నారమ్మా ఎవరన్నా కుదరండి వచ్చారు కదా మంచి మనిషికి నాలుగు ఫీట్లమ్మా నాలుగు ఫీట్ల డిస్టెన్స్ తీసుకోవాలి. మెంబర్స్ కొంచెం తక్కువ అలో చేయండి. అది కాదమ్మా పిల్లల మీద ఇచ్చిన తల్లి వద్దు వద్దు అని చెప్తున్నాం కదా ఇదకుండా చెప్పుకోవాలి పిల్లలకు వాళ్ళు తెలియదు కదా. డాక్టర్లే నాకు తెలిసిన మాట్లాడుతున్నా ఏం తెలిసిన భారతదేశ ప్రధాని గారు అదేవిధంగా మన గౌరవ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గారు ఈ కరోనా
మరి జబ్బు దృష్ట్యా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరి ప్రజలందరికీ కూడా ఆదేశాలు జారీ చేసి 31 వరకు లాక్డౌన్ విధించడం ఇక్కడే విధించమని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి జిల్లాలో కఠినంగా ఈ లాక్డౌన్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ. మరి డే టైంలో మరి ఎమర్జెన్సీ పని ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి రావాలా, మిగతా వాళ్ళందరిలో అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలా, వచ్చిన వాళ్ళు కూడా సైకిల్ మోటార్ మీద అయితే ఒక్క మంది ఒక్కరు, కార్లు అయితే డ్రైవర్తో పాటు ఒక మనిషి మాత్రమే తిరగాల. మరి రోడ్ల మీద కూడా ఎక్కడ కూడా షాపులలో కానీ మెడికల్ షాపులో కానీ కిరాణా షాపులో కానీ 4 కన్నా ఎక్కువ ఉండకూడదు. మా 4 కూడా 3 ఫీట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మరి ఇది చాలా ప్రమాదకరమైన మరి వ్యాధి కాబట్టి ప్రజలు ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోకపోతే మరి ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి జిల్లా అధికారులకు మరి ప్రభుత్వానికి సహకరిస్తే మరి ఈ వ్యాధి నుంచి మనం తట్టుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. జ్యూస్ జ్యూస్ ముందు పెట్టాలి అందరు రారు మీరు అందరు పట్టుకోని సార్ పట్టుకోమని బాసు నువ్వు అతను తీసుకో ఫస్ట్ అయిపోతుంది చెప్పి మళ్ళీ పడుకోతారు సీటు చూడండి నో ప్రాబ్లం. మళ్ళీ చూడు అరే బాబు తెలంగాణ ఉద్యోగం చేయాలి టోటల్ ఇండియా భారతదేశం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు జనవరి 22 నుంచి 31 మార్చి 31 వరకు లాక్డౌన్ కారణంగా జనతా కర్ఫ్యూ విధించడం జరిగింది. దానిలో భాగంగా మానవతా దృక్పథంతో మనకు ఇవాళ దేవుళ్ళ లెక్క ఎంతో సేవ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి నా వంతు సాయంగా చెడు సాయంగా వారికి మరి ఎండలో వాళ్ళు ఎన్నో సేవలు విశిష్ట సేవలు అందిస్తున్నారు. మరి దానిలో భాగంగా వారికి వాటర్ బాటిల్ జ్యూస్ బాటిల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వాలని మానవతా దృక్పథంతో ఆలోచించి నేను రావడం జరిగింది. మరి ఎందుకంటే ఇవాళ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కాపాడుతుందంటే పోలీస్ వ్యవస్థనే. ఎందుకంటే ఇంత ప్రశాంతమైన వాతావరణంలో జనతా కర్ఫ్యూ కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడుస్తుందంటే మరి మన ఆరోగ్యం కోసం వారు ఎండలో ఉండి కష్టపడుతున్నారు. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి మా తరఫున చల్లా లక్ష్మీకాంత్ నా పేరు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున, మా యూనిటీ తరఫున, మరి సూర్యాపేట ప్రజల తరఫున మరి పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆదివారం నుంచి జనతా కర్ఫ్యూ రోజు నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా కరోనా వైరస్ వ్యాధి నిర్మూలన కోసం ప్రజలతో మమేకమై పనిచేస్తున్న మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మన ప్రముఖ వ్యాపారవేత్త అయిన చల్లా లక్ష్మీకాంత్ గారు ప్రజలకి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల 12 గంటల వరకు తెల్లవారులు కష్టపడుతున్న మా సిబ్బందికి,
మాకు ఏదో తన ఉడతపత్తి సాయం కోసం ఒక కూల్ డ్రింక్, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ సప్లై చేసినందుకు వారికి మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతను కూడా వారి తరపు నుంచి కూడా ప్రజలకి సందేశాన్ని పంపవలసిందిగా కోరుతున్నాను. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్లకే పరిమితమై ఈ కరోనా వ్యాప్తి నిర్మూలనకు అందరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా పోలీసు వారికి సహాయ సహకారాలు అందించి మన జిల్లాని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఈ వ్యాధి నుంచి, వ్యాధి మహమ్మారి నుంచి రక్షిస్తారని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారం.